అనగనగా ఒక అడవిలో కోతి ముసలి ఉంటుంది. ముసలికి ఆహారం దొరకదు. కోతి మామ నాకు ఆహారం లేదు, కొద్దిగా ఆహారం తెచ్చిస్తారా? కోతి ముసలి స్నేహం మొదలవుతుంది. ముసలి ఒకరోజు, నాకు ఆహారం కావాలి, సేపులు ఇస్తారా మీరు? ఓహో, దాంట్లో ఏముంది, ఇస్తాను, తీసుకొని వెళ్ళు. ముసలి ఈపు మీద ఎక్కి తీసుకొని వెళ్తుంది పండ్లని. ముసలి భార్య సేపులు తిని, ఆహా ఎంత రుచికరంగా ఉన్నది, పండ్లు ఎంత రుచికరంగా ఉందంటే కోతి గుండకాయ ఎంత రుచిగా ఉంటుంది అని అంటుంది. నాకు కోతి గుండకాయ కావాలండి అని భర్తకు చెప్తుంది. వద్దు వద్దు, అతను నా స్నేహితుడు, నేను అలా చేయను అంటే, తీసుకురాకపోతే నా ప్రాణాలే తీసుకుంటాను. సరే, ఏడవకు, నేను తీసుకొని వస్తాను. కోతి మామ నీ పండ్లని మా భార్య తిన్నది ఎంతో రుచికరంగా ఉన్నది, ఒకసారి మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నది, వస్తారా? ఓ, వస్తాను, దాంట్లో ఏముంది, సరే పద. కోతి మామ, నీ గుండకాయ కావాలంటుంది మా భార్య, ఇస్తారా? ఓ, ఇస్తాను, గుండకాయ నా దగ్గర లేదే, చెట్టు మీద ఉంది, తీసుకొని వద్దాం పద అని కోతి అంటుంది. ఎంత నమ్మక ద్రోహం చేస్తున్నావు, ఇది సరికాదు, నీతో స్నేహం నాకు వద్దు అని అంటుంది.